ఇది నైట్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ వేస్తున్నాను. దీంట్లోకి కొంచెం అంత సాల్ట్, కాసంత షుగర్, నెక్స్ట్ వచ్చేసి సోడా పొడి, కొంచెం చిటికెడంత వేసేసి వాటర్ పోసుకొని మనకి దోశ కన్సిస్టెంట్ లో కలుపుకొని పెట్టుకొని దోశ వేసుకోవడమే. అలా చేస్తాం. ఇలా వాటర్ పోసుకొని దోశ కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా కావచ్చు. ఇలా ప్యాన్ పెట్టేసుకొని కొంచెం హీట్ అయ్యేంత వరకు ఉంది. హీట్ అయింది, వాటర్ చల్లేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుని కొంచెం బాయిల్ చేసేసి మీకు పేపర్ దోశ అలా కావాలంటే పేరు సరిపాగా వేసుకోవచ్చు, లేదు అంటే మీకు మామూలుగా మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇలా వేసి మూత పెట్టేస్తాం. కొంచెం ఆయిల్ తీసుకొని పైన ఇలా వేసుకోవాలి. ఇంకా కొంచెం వేగల మీద కొంచెం హీట్ చేసి ఫైనల్ గా అయిపోయిందండి. దీన్ని ఇలా ప్లేట్ లోకి తీసుకున్నాం. ఇది ప్లెయిన్ ఫైనల్ గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను.
ఈ రాగి దోశ అనేది మనం వేడి వేడిగా తింటే టేస్ట్ బాగుంటుందండి. చల్లగా అయితే కొంచెం టేస్ట్ వేరవుతుంది. వేడిగా ఉన్నప్పుడే తినే ట్రై చేయండి. రాగి దోశ అయిపోయిందండి. ఒక ప్లేట్లో తీసుకొని చట్నీతో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. రాగి దోశ అయిపోయిందండి. చట్నీ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. మీకు నచ్చితే ప్రిపేర్ చేసుకోండి. దోశ అయిపోయిందండి. ఒక ప్లేట్లో తీసుకొని చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ రాగి దోశ అయిపోయిందండి. చట్నీ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. మీకు నచ్చితే ప్రిపేర్ చేసుకోండి.